శుక్లాం మర్దరం విష్ణు సశివర్ణం చతుర్భజం ప్రసన్నపదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహారణ్యం అనేకదంతం భక్తాం ఏకదంతం ఉపాస్మహే ఓం గణపతే నమ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జూన్ నెల ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మిథుని రాశి డైనమిక్ మిదుని రాశి వాళ్ళకి చలాకిగా యాక్టివ్గా బ్రహ్మాండంగా ఉంటారు కదండీ ఏమీ భయపడకండి జూన్ నుంచి అద్భుతంగా మీకు ఉంది జూన్ పదిహేను నుంచి ఇంకా బాగుంటారు మీకు తెలివిగా ఉంటారు అదృష్టంగా ఉంటారు మ్యాథమెటిషియన్స్గా ఉంటారు యాస్ట్రాలజర్స్గా ఉంటారు యాస్ట్రాలజీలో నైపుణ్యం ఉంటుంది ఆ ఆసక్తి ఉంటుంది నేర్చుకోవాలని ఆసక్తి పైగా సైంటిస్టులుగా మీరు బాగా రాణిస్తారు లగ్నంలో రఘుబుదు తెలివితేటలు ఎక్కువ కదండి లగ్నంలో రఘుబుదులకి అకౌంట్ సంబంధించిన విద్య వస్తుందండి బాగా కష్టపడతారు విద్యలో రాణిస్తారు మీకు మంచి రాజయోగారు ఫిఫ్త్ హౌస్ లార్డ్ శుక్రుడు మీ రాశిలోనే కలిసి ఉన్నాడు కదండి బుధసులు కాంబినేషన్ కష్టపడి సంపాదిస్తారు తెలివిగా ఉంటారు అందంగా ఆనందంగా ఉంటారు రవి కాంబినేషన్ కాంబినేషన్ యోగం అంతకంటే ఇంకేం కావాలండి యోగం ఉంది అంటే మీ బుధుడు మీ బుధుడు మీ రాశాధిపతి అవ్వడం వలన రవితో కలిసి ఉండడం వలన మీర మిథుని రాశిలో ఉండడం వలన యోగమే కన్యా రాశి వాళ్ళకి మీ మిథుని రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది ఈ బుధా ఉద్యోగం బుధో ఉద్యోగం ఉన్న వాళ్ళకి అన్ని సర్వ విధాలుగా శ్రేష్టమే అన్ని రంగంలోనూ విజయం సాధిస్తారండంలో సందేహమే లేదు ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి నుంచి అధిగమించడానికి జూన్ పదిహేను వరకు ఆగండి దాని తర్వాత నుంచి సక్సెస్ సరే ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడారండి కుజుడు దృష్టి మీకు ద్వితీయ ద్వితీయభావానికి ఉంది ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది అంతేకాకుండా మీకు వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కునే యోగం ఉంటుందండి ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుంది పాటలు పాడుతుంటారు ముప్పై తారీఖుని బుధుడు కూడా మీ ద్వితీయ భవనంకి వచ్చేస్తుండీ ముప్పై థర్టీ ఎత్తు ఎండింగ్ ఆఫ్ దిస్ మంత్ రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా పాటలు పాడడము ఎక్కువగా మాట్లాడటము ఇవన్నీ శక్తి మీకు బాగా ఇస్తాడు కానీ ప్రయాణాలు చేసే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి షార్ట్ జర్నీసే అది లాంగ్ డిస్టెన్స్ జర్నీ కాదు షార్ట్ జర్నీస్ ఎందుకంటే శని ప్రభావం మూడో భావనకు ఉండడం వల్ల చికాకులు కోపాలు మీ తమ్ముళ్ళ మీద మీ చెల్లెళ్ళ మీద ఏదో మాట దుర్చడం చేసుకోవడము వాళ్ళకి ఒంట్లో బాగుండడం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఓర్తు భావంలో కేతువుకి గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగున్నాడండి అంటే సుఖ సుగ సుఖస్థానము బాగుంది అంటే పదహారవ తారీఖు నుంచి మీకు సుఖస్థానం అని అంటే మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ విద్యలో కానీ మీ మదర్ గారి ఆర్గ్యపరిసిద్ధి కానీ అన్నీ డెవలప్మెంట్స్ ఉంటాయి డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి అలాగే మీకు ప పంట పాలలు ఉంటు రైతులు వాళ్ళక్కడ మంచి లాభాలు వస్తాయండి అంతేకాకుండా గృహయోగం కలుగుతుందండి సంగీతంలో బాగా రాణిస్తారు మీరు పంట పొలాలు అంటారు సరే అవి కొనుక్కుంటారు ల్యాండ్స్ ఇంకోటి చెప్పాలండి రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు మర్చిపోతుంటాను నేను రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఫోర్త్ భావం బాగుందంటే మంచి భూ వ్యాపారం బాగుంటుందండి కుజుడు కూడా మీకు బాగున్నాడు కదా భూ సంబంధించిన వ్యవహారాలు చాలా బాగుంటుంది అద్భుతం సరే ఇవన్నీ పక్కన పెడతారండి కుజుడు పంచమ చూస్తాడు చక్కగా మీకు కొడుకులు కలిగే అవకాశం ఉందండి పుత్ర సంతానం కలుగుతారు మీకు జనాకర్షణ బాగుంటుంది ప్రేమగా ఉంటారు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు ఉండే కుజుడు పంచమస్థానాన్ని చూసినా పంచమంలో ఉన్న అంటే పంచమ మిత్రక్షేత్రంలో ఉన్న ఆ వాళ్ళు స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు ఒక ఉంది మూడో భావంలో కుజురాహులు కూడా అంతే స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తారు పంచమభావం అది కూడా చూస్తూ ఉంటాయి అంతే కాకుండా సినిమా రంగం టెలివిజన్ రంగం కారణం కూడా మీకు ఏంటి తులారా అవ్వడం వలన పంచమ స్థానం కుజు దృష్టి ఉండడం వలన ఖచ్చితంగా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ సంబంధించిన వాటిల్లోనూ ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లోనూ ఇలాగా మీకు బాగా సక్సెస్ అవుతారండి కుజుడు పంచమ స్థానాన్ని చూసినా కూడా ఒక యోగం ఉందండి పొలిటికల్ రంగంలో మంత్రి పదవులు సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి మీకు గెలవబోతున్నారు కదా మీకు ఫస్ట్ రెండు నాలుగో తారీఖునే మీకు మంత్రి పదవులు అంటే ఎలక్షన్స్లో గెలవడానికి మీ మీ జాతకాల రీచా ఆధారపడి ఉంటుంది గెలుస్తారు గోచార రీచా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయని చెప్పడంలో అవకాశం ఉంది ఎందుకంటే పంచమ స్థానాన్ని కుజుడు చూడడం వల్లనే పర్ఫెక్ట్గా ఉంది బుధాధిత్యోగం అంతా కూడా ఉన్నారు మీరు సరే అది పక్కకు పెడితే ముఖ్యంగానండి ఈ మంత్రసిద్ధి కలగడము గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి బుద్ధి ఫలితాలు ఉంటాయండి సరే సప్తమ భావాన్ని సప్తమ భావాన్ని ఎవరు చూడలేదు కానీ సప్తం భావాధిపతి పన్నెండు భావాలు ఉన్నాడు తప్ప ఏం తప్పు కాదండి కేంద్రాధిపత్య అంటే కేంద్రాధిపత్యం అంటే నాలుగు ఒకటి నాలుగు ఏడు పది దీంట్లో గురుడికి ఏడో స్థానము పదో స్థానము ఉండడం వల్ల పన్నెండో భావంలో ఉండడం వలన కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది వ్యాపార అభివృద్ధి ఉంటుంది కానీ ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాడు డబ్బులు కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా గురుడు మంచి చేస్తాడని శాస్త్రం చెడు చేయుడు అది ఎక్స్పెన్సివ్గా ఉండడము ఖర్చులు అధికంగా ఉండడము భారీ భద్రతలు విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ నేను ఎంత తప్ప విడిపోవడము ఏదో కోర్టు ఇవన్నీ ఉండవు భగవంతుడి వల్ల ఉండవు పైగా మీకు అదృష్టం అదృష్టాన్ని తెలుసు అంటే ఆరోగావాన్ని గురుడు చూడడం అంటే ఆరోగ్యంగా ఉండడము ఆ తర్వాత ఏమో మేనమాములు బాగుండము ఇంకా చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రుణ బాధాలు రో రుణాలు రోగాలు లేకుండా బాగుండడము ఆరోగ్యకరంగా ఉండడము గుణం కలిగి ఉండము విని జరుగుతాయి అష్టమ స్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు ఆరో భావాన్ని భావాన్ని చూస్తుంటే తలవంతలంపు వచ్చే ఆదాయము ఉండడము ఆరోగ్యవంతులుగా ఉండడము ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎంతో భావం పర్ఫెక్ట్గా ఉండాలండి సంపూర్ణమైన ఆరోగ్యంగానే ఉంటారు మీరు డౌట్ లేదు డౌట్ లేదంటే మీ జాతక ప్రకారం ఉంటుందంటే నేను చెప్పే దాంట్లో అనుమానం ఉండదు అని అర్థం డౌట్ అంటే అది సరే అది పక్కన పెడదాం అండి ఏం చెప్పినా సంతకవిత్వం ఉండదండి మ్యాక్సిమం ఎఫర్ట్స్ నేను చదువుకున్నది గుర్తుపెట్టుకుని నేను చెప్తుంటాను కానీ కొన్ని కొన్ని తప్పులు ఉంటే ఉండవు జనరల్గా నైంటీ పర్సెంట్ కరెక్ట్గా చెప్పడం ట్రై చేస్తుంటాడు సరే ఆ పక్క పెడతా అంటే వేరే విషయం భాగ్యస్థానం చూసుకుందాం భాగ్యస్థానములో శని ఉన్నాడు శని మంచిది కాదండి భాగ్యంలో శని అంత గొప్ప విశేషంగా ఏమి ఇవ్వడు ఎందుకంటే ఎయితహంస లాడ్ కూడా అయ్యాడు ఎందో ఇంటి వాడు అవ్వడం వలన దోషం కానీ కోణాధిపతి కోణంలో మంచి యోగానే ఇవ్వాలి ఎవరైనా సరే ఇస్తారు ఏమి ఇస్తాడు అసలు యాక్చువల్ కోణంలో మంచివాడు కాదు నైత్ హాంస లాండ్గా మీకు శని రాజకీయ రంగంలో ఎదుగుదల చేస్తాడండి ఎప్పుడైనా సరే శని కుజులు కాంబినేషన్ ఉండాలి గురుడు కాంబినేషన్ ఉండాలి రాజకీయాల్లో ఎదగాలంటే బుధుడు ఉండాలి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ అంటే మీన్ శని చూడండి శని మీకు భాగ్యంలో ఉన్నాడు లాభంలో ఉన్నాడు శని కుజులు కాంబినేషన్ పర్ఫెక్ట్గా మీరు రాజకీయాల్లో గెలుస్తారు మంత్రి పదవులు వస్తాయి చూడండి కావాలంటే మీ తర్వాత ఫోన్ చేస్తారు సరే అది పక్క పెడదాం నైన్త్ హౌస్ బాగుందంటే మీకు నైన్త్ హౌస్ లార్డ్ అంటే విదేశాల పర్యటన చేయడము ఉన్నతమైన విద్య మీ పర్సనల్ విషయాలు షూటింగ్లు మీ పర్సనల్ బిజినెస్లు వాటి రీత్యా విదేశాలు వెళ్ళడం శని భగవానుడు భాగ్యంలో ఉంటే శివ దర్శనాలు చేసి శివుని యొక్క దర్శనం చేయిస్తాడు ఉండేవి కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తాడు ఆయన చేయిస్తాడు గంగానది స్నానాలు చేయించాడు చేస్తుంటాడు కాలాభైరవ దర్శనాలు ఎక్కడన్నా సరే ఆ శని భగవానుడు చేస్తాడు చూడండి మీకు అంత గొప్పవాడు ఆయన శని భగవాన్ భాగ్యంలో ఉంటాయి అంతే కదండి ఆంజనేయ స్వామి యొక్క దర్శనాలు కూడా కలిగించాడు చేసేవాడు శని భగవానుడే అంతేనా ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనాలు వెంకటేశ్వరం పూజిస్తారు చూడండి కావాలంటే వెంకటేశ్వర దర్శనాలు తిరుపతి దర్శనాలు అన్నీ కూడా భాగ్యంలో ఉన్న శని మీకు ఇస్తాడు అండి సామాన్యమే కాదు ఆయన శిక్షించేటప్పుడు శిక్షిస్తాడు ఇచ్చేటప్పుడు శిక్షించే దానికంటే ఎక్కువ రెట్టి అధికారి ఫలితాలు ఇస్తాడన్న మనగాడు శని శని భగవానుడు ఆయనకంటే ఎక్కువ ఇచ్చేది రాహు సరే అది పక్కన పెడదామండి శని మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ విజయం సాధిస్తారు అలాగే మీ విదేశాలకు స్టాంపింగ్ అవుతుంది హెచ్ వన్ బీబీసీ వస్తుంది సర్వము సౌక్యమే ముఖ్యంగా భాగ్యస్థానంలో శని ఉంటానండి శని కారకత్వాలు వంటి బిజినెస్ డెవలప్ అవుతాయండి అవి ఏంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అలాగే సిమెంట్ పరిశ్రమలు ఇంకా చెప్పాలంటే కొంతమందికి అంటారు సరే ఫార్మా రంగం ఉంటాం ఆ ఫార్మా రంగాలు ఐరన్ స్టీలు కోల్ కోల్ రంగం అంటే జనాలు ఎక్కువ ఉంటాయి అక్కడ సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ శని కారకత్వాలు అండి ఇంకా చాలా ఉంటాయి మీరు ఏ బిజినెస్ చేసినా సక్సెస్ దశమంలో రాహు దశమంలో రాహు కొద్దిగా చిన్న చిన్న తగాదాలు చిన్న చిన్న మనస్పర్ధలు ఇవ్వడానికి కారకుడు అవుతాడు శని అదే రాహు సారీ రాహు కానీ ఇక్కడ మాత్రం రాహు ఇంకో గొప్ప విషయం కూడా చేస్తాడు ఏం చేస్తాడు దశమరాహు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కానీ రాహు ఉంటే ఇంకా చాలా అండి అవి జలతత్వ రాశిలు అవి ఉంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడండి రాహువే కదా మెయిన్ కారణం కూడా ఫారిన్ ఇలాగే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఇదేంటికి వెళ్తారు చదువురి చేచ్చు లేకపోతే మీరు బిజినెస్ రీచ్ అవ్వచ్చు ఏదైనా సరే మీరు రాహు ఖచ్చితంగా విదేశాలు ఫ్లైట్స్ లెక్కించి తిప్పుతాడు ఎక్కుతారు ఫ్లైట్స్ అలాగే విమాన సంస్థలు విమానయాగ సంస్థలు ఉంటుంది సరే విమానాలు ఎయిర్ ఇండియా అని ఏవో అంటారు జనరల్గా నాకు అంత ఐడియా ఉండదు బట్ ఐడియా ఉంది బట్ విమాన సంస్థల్లో వాడు రాహు ప్రభావం ఉంటే మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి విమాన సంస్థలకి గుర్తింపు గౌరవము ఆదాయాలు బాగా విమాన సంస్థలు బాగుంటాయి అలాగే కంప్యూటర్ రంగాలు హార్డ్వేర్స్ ఇవన్నీ ఉంటాయి సరే ఇవన్నీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ రంగాలు రాహు కార్యకర్తలు కదా బాగుంటాయి పైగా రాహు గంగా స్నానం చేయిస్తాడండి ఆయన శరీరాలు బాగుండేలాగా రాహు కూడా అంతే గంగా స్నానం చేయించడము మీ ఉద్యోగాల్లో భద్రత కలిగించడము గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారండి మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు సివిల్ సర్వీసెస్ రాయండి అయితే గ్రూప్స్ రాయండి విజయం మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాడు మీరు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ పదకొండో భావంలో కుజుడు ఉన్నాడండి రెండో తరగతిని చూస్తున్నాడు మంచివాడు కాదు అవును మంచివాడు కాదు అవునా మంచివాడే పదకొండో భావ అధిపతి పదకొండో భావ ఉండము నైన్త్ హౌస్ వాడి కనెక్షన్ ఉందండి తొమ్మిది ఇంటి వాడు పదకొండు ఇంటిని చోట్ల మరి అద్భుతం కదా అంటే పదకొండు ఇంటి వాడు చూడడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవ్వడము కుజుడు కారకర్తలు రియల్ ఎస్టేట్ రంగం డెవలప్మెంట్స్ చేయకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి సక్సెస్ అయిపోతారు ముఖ్యంగా శని కుజుడికి కనెక్ట్ అయిపోతే రాజకీయ రంగంలో పాస్ అంటే గెలవడము పదవులు రావడము తథ్యం మీ జాతక ప్రభాగాన్ని చూసుకోండి సరదా కోసం ఏం చెప్పట్లా నేను ఇందాకే ఇక్కడ బుక్స్ కూడా చదివే ఇందాక ఇరవై ఏళ్ళ క్రితం మ్యాగ్జైన్స్ చదువుతుంటే ఈ కాంబినేషన్ కనిపించింది నాకు అది చెప్తున్నా అదృష్టం కొద్ది నేను చెప్తున్నా చెప్పడానికి అవకాశం దక్కింది నాకు సరే ఇది అండి కరెక్ట్ నేను సొంత గతం సరే పదకొండో బాగు కుదిండ మీ అన్నయ్యకి బాగుండడము మీకు చక్కగా మీకు డబ్బులు బాగా రావడము ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయండి సరే చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా సమయం పడుతుంది బోరుగా ఉంటుంది సరే రవి బుధులు కాంబినేషను బుధశుక్రులు పైగా చంద్రుడు సెకండ్ హౌస్ లార్డ్ పన్నెండు భావనలాడు ఇది కూడా ఫారిన్ కంట్రీసే కాదు ఐదు ఆరు తారీఖులో ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీరు పాటని వెళ్తారు పైగా అఖండమైన రాజయోగం వస్త్రాలు కొనుక్కుంటారు ఆభరణాలు కొనుక్కుంటారు డబ్బులు విపరీతంగా వెలజల్లుతారు అంటారు సరే డబ్బులు ఖర్చు పెట్టేస్తారు ఎక్కువ నిర్మాణాలు జరుగుతుంటాయి బావులు తటాకాలు తవ్విస్తారు గుళ్ళు గోపాల దర్శిస్తారు నాలుగు గ్రహాలు మీకు వయోభావంలో ఉన్నాయి కదండి రవి మెయిన్ కారకుడు బ్రహ్మాండంగా ఉన్నాడు పన్నెండు అంటే రవి బుద్ధులు పన్నెండు భావనలు మంచిదే సో విధంగా మీకు బాగుందండి మిథుని రాసి వాళ్ళు టెరిఫిక్ మీకు ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మీరు రాజకీయాల్లోనూ మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ లేకపోతే విదేశాలలోనూ మీరు సక్సెస్ కాబోతున్నారు అవుతారు కూడా ముఖ్యంగా మీరు పూజించ పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారు ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి సో ఈ నెల మొత్తం కూడా మీకు మంచి జరగాలని మీరు అనుకున్న కోరికలు నెరవేర నెరవే నెరవేరాలని నెరవేర్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను